ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొన్ని సీజనల్గా మనకి లభిస్తూ ఉంటాయి వంటల్లో వాడుకోవటానికి. ఆ సీజన్లో మనం ఉపయోగించినప్పుడు మాత్రం అనేక రకాల లాభాలు మన శరీరానికి అందే అవకాశాలు ఉంటాయి. పులుపు కొరకు ప్రకృతి ప్రసాదించిన వాటిలో మనందరం ఎక్కువగా చింతపండు, నిమ్మకాయలు, ఉసిరికాయలు ఇట్లాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ పులుపుకి వీటన్నిటికంటే కూడా సీజనల్గా లభించే వాక్కాయలు అనేక అద్భుతమైన లాభాలని లివర్కి ముఖ్యంగా అందిస్తుంది. లివరే మన శరీరం అంతటిని బాగా రక్షించేది. అనేక రకాల లాభాలను లివర్కి చేకూర్చడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది వాక్కాయ. ఇప్పుడు ఈ సీజన్లో వాక్కాయలు బాగా దొరుకుతుంటాయి మీకు. ఈ వాక్కాయలు దొరికినప్పుడు పులుపు కొరకు వంటల్లో వాడుకోవచ్చు. ఇతర పులుపుల కంటే వాక్కాయలు చాలా న్యాచురల్ టేస్ట్ని ఇస్తాయి. సాల్ట్ లేని లోటు లేకుండా మీరు వాక్కాయల్ని పప్పుల్లో వేసుకోవచ్చు, వాక్కాయల్ని పులుసుల్లో వాడచ్చు, వాక్కాయల్ని రోటి పచ్చడికి చాలా బాగా ఉపయోగిస్తారన్నమాట. మరి ఇవి ఎవరన్నా మేడ మీద చెట్లు పెంచుకునేవారు ఉంటే అలాంటిది పెద్ద కుండీల్లో కూడా వాక్కాయ చెట్లు వేస్తే కూడా సంవత్సరానికి 2 సార్లన్నా కాస్తుంటాయి మనకి. అలాంటప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు. వాక్కాయని దొడ్లో ఒక చెట్టు వేసుకున్నా చాలు, చాలా కాయలు వచ్చేస్తాయి. ఈ వాక్కాయలు చెట్టుకి విరగ్గాస్తుంటాయి అన్నమాట. అలాంటి వాక్కాయల్లో ఏమేమి పోషకాలు ఉంటాయని చూస్తే విటమిన్ సి అనేది 50 మిల్లీగ్రాములు ఉంటుంది వాక్కాయల్లో. అనేక రకాల కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్గా ఉండటం వల్ల ఇవి లివర్లో రక్షణ కలిగించడానికి ఉపయోగపడే 2 సెల్స్ని ఎక్కువ మొత్తంలో లివర్లో పెరిగేటట్టు చేస్తాయట. ఒకటి కుఫర్ సెల్స్ అంటారు. మన తీసుకున్న ఆహారాల్లో ఉండే ఎరువులు, పురుగు మందులు, కెమికల్స్, కార్బైడ్ మందులు వీటన్నిటినీ క్లీన్ చేసేసి, ప్యూరిఫై చేసేసి బ్లడ్ని అంతటిని బాడీకి హాని కలిగించకుండా చేసే సెల్స్ ఇవి. అవి ఎక్కువ మొత్తంలో మైగ్రేట్ అయ్యి లివర్లో బాగా పెరగటానికి సపోర్ట్ చేయడంతో పాటు న్యూట్రోఫిల్స్ రక్షణ కలిగించడానికి బాగా ఉపయోగం అన్నమాట. న్యూట్రోఫిల్ సెల్స్ కూడా ఎక్కువ మొత్తంలో లివర్లో పెరగటానికి, అక్కడ డెవలప్ అవ్వటం కోసం ఎక్కువ సపోర్ట్ చేయడానికి ఈ వాక్కాయ బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఈ రెండిట్లో మార్పులు వాక్కాయ తీసుకొస్తుందట. ఇక రెండవది, బాడీలో డీటాక్సిఫికేషన్ అనేది మెయిన్గా లివర్ చేస్తుంటుంది కదండి. ఆ లివర్ డీటాక్సిఫికేషన్కు ఉపయోగపడే సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్, గ్లూటాథియోన్ వీటితో పాటు ఇంకా 10 రకాలుగా అంటే మొత్తం 12 రకాల డీటాక్సిఫికేషన్ ఉపయోగపడే ఎంజైమ్స్ని బాగా అందించి డీటాక్సిఫికేషన్ ప్రక్రియ బాగా హై లెవెల్లో జరగటానికి లివర్కి ఇది బాగా వాక్కాయలు సపోర్ట్ చేస్తున్నాయని సైంటిఫిక్గా నిరూపించారన్నమాట. మరి వాక్కాయలు వంటల్లో వాడితే ఈ డీటాక్సిఫికేషన్ ఎంజైమ్స్ 12 రకాలు అతిగా తయారవుతాయి. అంటే దీనివల్ల చాలా చాలా మేలు. అంటే మనం వాడే ఫుడ్స్ అన్నీ ఆర్గానిక్ కాదు కదా. ఎరువులు, పురుగు మందులు, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ క్లీన్ చేయాలంటే డీటాక్సిఫికేషన్ ఎంజైమ్స్ ఎక్కువ కావాలి. ఇవి మెడిసిన్స్ వేసి స్టిమ్యులేట్ చేయలేం కదా. ఇవన్నీ అతిగా రిలీజ్ అవుతాయని సైంటిఫిక్గా ఈ పదం వాడారు. అంత ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి వాక్కాయలు వాడితే. అందుకని ఇది బాగా ముఖ్యమైన ఫలితంగా చెప్పొచ్చు. ఇక మూడవ బెనిఫిట్ తీసుకుంటే, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతుంటారు కొంతమంది. కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ తాగేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వారిలో లివర్లో కార్బన్ టెట్రాక్లోరైడ్ లాంటివి ఎక్కువ విడుదలైపోతూ ఉంటాయి, ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి పెరిగే కొద్దీ లివర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. మరి ఈ వాక్కాయ వాడటం వల్ల ఇందులో ఉండే ఆల్ఫా ఎమెరిన్ అనేది స్పెషల్గా ఉంటుందట. ఈ ఆల్ఫా ఎమెరిన్ లివర్ సెల్స్లోకి వెళ్ళి ఈ ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయినా, అట్లాగే పెయిన్ కిల్లర్స్ లాంటివి, పారాసిటమాల్ లాంటివి ఎక్కువ వాడినప్పుడు జరిగే డ్యామేజ్కి కారణమయ్యే కార్బన్ టెట్రాక్లోరైడ్ లాంటి దాన్ని సమూలంగా నాశనం చేసి లివర్ సెల్స్ని రక్షించడానికి, లివర్ సెల్స్లో టాక్సిన్స్ని తొలగించడానికి ఈ ఆల్ఫా ఎమెరిన్ అనేది వాక్కాయల్లో ఉండి బాగా లివర్కి హెల్ప్ చేస్తున్నది ఈ 2 కోణాలని నిరూపించడం జరిగింది. ఈ వాక్కాయల్ని తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ 0.6 to 0.9 గ్రామ్సే ఉంటాయి. ప్రోటీన్ చూస్తే కూడా 0.5 to 0.7 గ్రామ్స్ మాత్రమే ప్రోటీన్ ఉంది. ఎక్కువ ప్రోటీన్ ఉండదు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండవు. కానీ ఇందులో ఫ్యాట్ మాత్రం 3 to 4 గ్రామ్స్ ఫ్యాట్ ఉంది. అలాగే ఇందులో క్యాలరీ చూస్తే
వంద గ్రాములు తీసుకుంటే 74 క్యాలరీలు శక్తి ఉందన్నమాట. సరే, ప్రోటీన్ లేదు, కార్బోహైడ్రేట్ లేదు, ఫ్యాట్ కూడా 4 గ్రాముల వరకే సుమారుగా ఉంది, మరి ఇన్ని క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి అనిపించవచ్చు. ఇందులో స్పెషల్గా ఎందులో లేనట్టుగా 9 to 11 grams యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఈ కొన్ని రకాల యాసిడ్స్ కూడా లోపలికి వెళ్ళాక శక్తిని విడుదల చేయడానికి ఉపయోగపడతాయట. స్పెషల్గా ఈ యాసిడ్స్ అన్ని గ్రాములు ఉండబట్టి వాకాయల్లో ఈ బెనిఫిట్ స్పెషల్గా ఉన్నాయని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక 4వ లాభం తీసుకుంటే వాకాయల్లో ఉండే లానోస్టేన్ ట్రైటర్పినాయిడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఉండటం వల్ల ఫ్యాట్ సెల్స్ని సప్రెస్ చేసి ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా చేసి వెయిట్ పెరగకుండా రక్షించడానికి ఈ వాకాయలు బాగా ఉపయోగపడుతున్నాయని తెలియచేయటం జరిగిందనమాట. ఇప్పుడు ఇన్ని రకాల లాభాలనిచ్చే వాకాయల్ని మనం సీజనల్గా దొరికినప్పుడు వంటల్లో ఫ్రెష్గా వేసుకోవచ్చు. ఎండ పెట్టుకుని ఉంచుకుని కూడా వాటిని నానపెట్టుకుని మళ్ళీ వాడుకోవచ్చు. దొరికినప్పుడు ఎక్కువ కాయలు కొనేసుకుని చీలికిల్లాగా చేసేసి ఆ వాకాయ ముక్కల్ని అతి గింజ తీసేసి ఎండ పెట్టేసుకుని అన్సీజన్లో కూడా సంవత్సరం పొడుగున వాకాయల్ని వాడుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. మీకు వాకాయల్ని మీరందరూ కూడా ఎక్కడైనా తినుంటారు, ఏ రూపాల్లో తినుంటారు అప్పుడు నేను చెప్తే మీకు గుర్తొస్తుందన్నమాట. చాలామంది గాజు బాటిల్స్లో చెర్రీస్ అని రౌండ్గా ఇట్లా అమ్ముతారు కదా, ఒవెల్ షేప్లో ఉంటాయి కదా, అవి ఒరిజినల్ చెర్రీస్ కాదండి, వాక్కాయల్ని. ఈ వాక్కాయలకి మధ్యలో చూడండి ఇట్లా ఘాటు పెట్టి పాకంలో ఊరేసి కలర్ వేసి రెడ్ మీరీలు కాదు, వాక్కాయలు ప్రాసెస్ చేసిన వాక్కాయలు అన్నమాట. వీటినే తీసుకెళ్ళి చాలామంది ఈ ఎర్రగా ఉండే వాక్కాయ ముక్కల్ని పంచదార పాకంలో వేసి కలరేసిన వాటిని బిస్కట్స్ పైన, కేక్స్ పైన, ఐస్ క్రీమ్స్ పైన వీటిని ఎక్కువగా పెడుతుంటారు. ఈ పంచదార పాకంలో ట్రీట్ చేసి ఇట్లా చేసిన వాటి వల్ల బెనిఫిట్స్ రావు, అందుకని అట్లాంటివన్నీ మిస్ అవుతాయి. ఫ్రెష్గా వాడుకున్నా ఎండపెట్టి వాడుకున్నా ఈ బెనిఫిట్స్ పొందొచ్చు. అందుకని మీకు ఒరిజినల్ చెర్రీస్ అయితే అవి వేరుగా ఉంటాయి. ఈ వాక్కాయలు ఒవెల్ షేప్లో ఉన్నాయి, మధ్యలో చీలికలాగా పెట్టి తీయగా ఉంటాయి కదా, అసలు వాక్కాయ పులుపు అండి. కానీ అంత తీపి ఎందుకు వచ్చిందంటే పంచదార పాకంలో ఊరేయటం వల్ల వచ్చిందనమాట. అది దాన్ని మనకి ఇట్లాంటి వాటిలో వాడుకోవటానికి తీపిగా ఆ చెర్రీస్ అని చెప్పేసి వాక్కాయలను ఇట్లా చేసి అమ్ముతుంటారు. ఇవి ఎక్కువగా తినటం మంచిది కాదు, దగ్గు కఫం ఇన్ఫ్లమేషన్స్ లాంటివి ఎక్కువ వస్తాయి, వాక్కాయల్లో బెనిఫిట్స్ మిస్ అవుతాం. కాబట్టి ఇలా వాడకుండా న్యాచురల్గా వాడుకుంటే వాక్కాయలు ఇన్ని లాభాలు పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.